కమ్మం జిల్లా వైరామణిలో స్నానాల లక్ష్మీపురం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని వైరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా దేవాలయంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి శివునికి అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే రాఘవ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై పూజలు నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని ఆయన తెలిపారు. శివుని అనుగ్రహంతో వైరా నియోజకవర్గ ప్రజలకు మంచి శుభ ఫలితాలు అందాలని కోరుకున్నట్లు ఆయన వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా తెల్లవారుజామున వేకువన మరి అర్చనతో పాటుగా పూజలతో పాటుగా అందరూ కూడా తమ తమకున్న కొన్ని అంటే పెద్దలు పోవటం వలన కొన్ని మన హిందూ సాంప్రదాయ ప్రకారం అనుకునేది ఉంది. ఆ ప్రకారంగా వాటిని నివారించుకుంటూ నదుల్లో స్నానం చేసుకుంటూ పొలంలో స్నానం చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. చాలా హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. మరి మా కేసీఆర్ గారి కళ నెరవేరాలని, బంగారు తెలంగాణ కావాలని మా అధినేత కేసీఆర్ గారు ఏదైతే కలగకుంటున్నారో మరి తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి తదనుగుణంగా వారికి ఆరోగ్యాలు ఉండాలని, తదనుగుణంగా నా యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సమృద్ధి ఉండాలని చెప్పేసి ఈరోజు స్వామివారిని పెడుతున్నాను. మరి స్వామివారి ఆశ తప్పకుండా ఉంటుంది. మనమంతా కూడా ఈరోజు మరి భయోభేదం లేకుండా అందరూ కూడా స్వామివారి యొక్క సేవలు నిమగ్నం ఉన్నారు కాబట్టి మనకు స్వామివారి యొక్క ఆశలు తప్పకుండా ఉంటాయి. ఈ యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఏంటంటే మరి మన గుడి స్టాఫ్ మన యువ గారి పర్యవేక్షణలో వారి స్టాఫ్ కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. బందోబస్తు కావచ్చు కావచ్చు అన్ని కార్యక్రమాలతో భక్తులకు మరి సౌకర్యంగా ఉన్నాయి. మరి ఇంకా కూడా మెరుగైన పరిస్థితుల్లో ముందుకు పోయే దశలో కూడా భవిష్యత్తులో ఆలోచిస్తున్నాం మేము. కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా మరి మహాశివరాత్రి పర్వదినం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో